వినాయక చవితి పండుగని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్న స్కంద చంద్రముఖి 2 సలార్ మూవీలు క్యాన్సిల్ అవడంతో మార్క్ ఆంటోనీకి బ్రహ్మాండమైన ప్రీ గ్రౌండ్ దొరికేసింది. ఒకవేళ ముందు వేసుకున్న ప్లానింగ్ ప్రకారం అవి కూడా థియేటర్లోకి రిలీజ్ అయి ఉంటే థియేటర్ల పంపకాల దగ్గర మార్క్ ఆంటోనీకి పెద్ద ఎత్తున ఇబ్బందులు వచ్చేవి. ఫైనల్లీ ఎవరూ ఎదురులేకుండా మార్క్ ఆంటోనీ మూవీ థియేటర్లో విడుదలైపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో మన యూఎస్ఏ రివ్యూలో చూసేద్దాం. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక టైం ట్రావెల్ స్టోరీ. వెరైటీ కామెడీ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమా టేకాఫ్లో కాస్త తడబడింది. ఎప్పుడైతే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుందో ఇక స్టోరీ చాలా హై స్పీడ్లో పరిగెడుతుంది. ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమాలో వచ్చిన ట్విస్టులతో అందరికీ ఫ్యూజులు అవుటయ్యేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో డ్రామా స్టార్ట్. అది కూడా కాసేపు బాగానే నవ్వించింది. ఆ తర్వాత అది టైం ట్రావెల్ స్టోరీ కావున రెండు కాలాలని సింక్ చేయడానికి డైరెక్టర్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు. ఈ గ్యాప్లో డ్రామా ఎక్కువైంది. ఇక క్లైమాక్స్ అయితే అందరూ ఊహించినట్లే ఉంది. బేసిక్గా ఇలాంటి కథల్లో టైం ట్రావెల్ స్టోరీ ముగిశాక ప్రజెంట్లో స్టోరీ ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మార్క్ ఆంటోనీ మూవీలో కాస్టింగ్ అయితే సూపరో సూపర్ అని చెప్పాలి. ఎస్జే సూర్య, సునీల్ తదితరులతో పెద్ద సెట్టింగ్ చేసుకున్నారు. బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. విశాల్ రకరకాల గెటప్స్లో అదరగొట్టాడు. సినిమా కోసం అతనైతే ప్రాణం పెట్టేశాడు. అచ్చం సిల్క్ స్మిత్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఈ సినిమాకి బాగా ప్లస్ అని చెప్పాలి. అసలు నిజంగా సిల్క్ని చూసామా అనే ఫీల్ వచ్చేలా చేసింది. ఆమె పేరు అసలు విష్ణుప్రియ. ఆమె పర్ఫార్మెన్స్కి అందరూ ఫిదా అవుతారు. ఇక అభినందన్ రామానుజం అందించిన కెమెరా వర్క్ ఈ సినిమాని రెండు కాలాల్లో భలే అనిపించింది. నిజంగా మనం వెనక్కి వెళ్ళామా అనే ఫీల్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి మేకప్ పెద్ద టాస్క్. అది కాస్త ఓవర్ అనిపిస్తుంది, కానీ వాళ్ళ కష్టాన్ని మనం ఎక్కడా తక్కువ చేయకూడదు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాలో అదే మేజర్ కూడా. రెండు కాలాలకి సంబంధించిన సెట్ వర్క్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. అటు విశాల్ కోసం, ఇటు ఎస్జే సూర్య కోసం సపరేట్ ట్రాక్స్ ఇచ్చి సినిమాని భలే మెయింటైన్ చేశాడు. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది. అలాగే సూర్య అండ్ విశాల్ కూడా స్క్రిప్ట్ని అర్థం చేసుకుని అద్భుతంగా నటించారు. ఫైనల్లీ ఈ సినిమా ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్, కాకపోతే టైం ట్రావెల్ అనేది కొత్తగా ఉంది. ఇది మార్క్ ఆంటోనీ మూవీ యుఎస్ఏ రివ్యూ. మీరు కూడా ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.